తన భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైందని టీమిండియా బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. త్వరలోనే మళ్లీ మైదానంలో అడుగు పెడతానని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. మార్చి 23న ఇంగ్లాండ్తో తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా శ్రేయస్ అయ్యర్ భుజానికి గాయమైంది. గాయమైన ఎడమ భుజానికి గురువారం అతడు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. సర్జరీ సక్సెస్, దృఢ సంకల్పంతో అతి త్వరలోనే తిరిగి వస్తానని మీ అందరి విషెస్ కు కృతజ్ఞతలు అంటూ శ్రేయస్ అయ్యర్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా హాస్పిటల్లో బెడ్ పై ఉండగా దిగిన ఫోటోను షేర్ చేశాడు. గాయం వన్డే సిరీస్ తో పాటు ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి శ్రేయస్ అయ్యర్ దూరం అయ్యాడు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ అయ్యర్ దూరం అవడంతో అతని స్థానంలో యంగ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ కు జట్టు పగ్గాలు అప్పగించారు. అయ్యర్ కోలుకోవటానికి కనీసం 3 నుంచి 4 నెలలు పట్టే అవకాశం ఉంది. దృఢ సంకల్పంతో అంతకంటే ముందే తిరిగి వస్తానని అయ్యర్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.